ఎవరైతే ఉన్నారో వెంకట్రామ్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్ ఐఏఎస్ కాదండి ఆయన ఆయన కింది స్థాయికి వెళ్ళి ప్రమోషన్ల మీద ప్రమోషన్ల మీద అవినీతి సొమ్ముతోటి డబ్బులు ఇచ్చేసి ఈ విధంగా ఇవాళ కన్ఫర్మేషన్ కన్ఫర్మ్ ఐఏఎస్ అయింది ఆయన కలెక్టర్ అయింది ఆయన ఇవాళ మరి వెంకట్రామరెడ్డి గారు మీరు అంటా ఆయన ఇంత ముందు చూశాను బెనామీ ముఖ్యమంత్రి బెనామీ కాదండి కేసీఆర్ గారికి పెద్ద కొడుకైనా ఎందుకంటే ఆయన ఓఆర్ఆర్ ఏదైతే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఆ రింగ్ రోడ్ వేసే ముందు ఆయన హెచ్ఎండిఏలో సెక్రటరీగా పనిచేశాడు తర్వాత జిహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ షేర్లింగంపల్లికి వచ్చాడు నేను అప్పుడు ఎమ్మెల్యే అక్కడ పట్టణ చెరువుకు నేను ఎందుకు చెప్తున్నా ఆయన చరిత్రంతా మాకు తెలుసు ఇవాళ ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లు వచ్చినాయండి ఇవాళ ఆయనకు వెంకటరామరెడ్డి గారికి ఆ రోజు ఓఆర్ఆర్ వేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి డాటా మొత్తం కలెక్ట్ చేసి తన దగ్గర పెట్టుకొని మరి ఈ భూములన్నీ తన గుప్పిట్లో పెట్టుకొని మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి దగ్గరై మరి ఆయన ఆ సంపాదించిన డబ్బుతోటి ఇవాళ కలెక్టర్ అయి కలెక్టర్ రిజైన్ చేసి ఇవాళ పదవి తీసుకొని ఇవాళ ఎమ్మెల్సీగా మరి తన ప్రభుత్వం రేపు నేను అనుకుంటా ఉన్నాను రేపు నేను రెవెన్యూ మినిస్టర్ ఇచ్చినా ఆయనకు ఆశ్చర్యం లేదండి ఎందుకంటే ఇవన్నీ క్లియర్ చేయాలి కదా ఈ సంపాదించిన భూములన్నీ ఏవైతే ఇప్పుడు ఇల్లీగల్గా అక్రమంగా రెండు వేల ఎకరాలు సంపాదించారండి ఈ హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ అంటే రెండు వేల ఎకరాలు అంటే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు ఎవరి ఎవరు సొమ్ములండి అవి తెలంగాణ ప్రజల సొమ్ములే కదా అవి ఇవాళ ఒక స్కూల్ కట్టియాలే బీదవాళ్ళకు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ కట్టియాలంటే ఇవాళ ప్రభుత్వం దగ్గర స్థలం లేదని చెప్తా ఉన్నారు ఇవాళ బీదవానికి మరి మూడు ఎకరాల స్థలం ఇవ్వాలంటే మరి భూమి లేదని చెప్తా ఉన్నారు మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము మాకు మా ఊర్లో పటంచేరు టౌన్లో అంటే స్థలం లేదని చెప్తా ఉన్నారు ఇవాళ ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు అదేవిధంగా ఎవరైతే పాత లేఅవుట్స్ ఉన్నాయో రియల్ ఎస్టేట్ వన్ వందల ఎకరాలు ఉన్నాయండి ఎనభై నాలుగులో నుంచి ఎనభై ఐదు నుంచి తొంభై వరకు ఆ పాత లేఅవుట్లన్నీ కూడా అక్రమంగా కబ్జాలు చేసేసుకొని వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేస్ ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంతా కబ్జాలు చేసి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా మళ్ళా రీరిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ బీదవాళ్ళ కడుపులు కొడుతూ మరి బీదవాడు సంపాదించి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు జమ చేసుకొని వాడు సంపాదించిన వంద గజాలు రెండు వందల గజాల్లో మళ్ళీ రీలే లేఅవుట్ చేసేసి ఇవాళ వేల రూపాయలు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారండి దాంట్లో ఈయన కూడా ఒకడు ఎవరు ఈ వెంకటరామరెడ్డి గారు తెల్లాపూర్లో రాజ్ పుష్ప అని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేసి అది కూడా నా కాన్స్టెన్సీల్లే ఒక పటంచెరు కాన్స్టెన్సీలనే కాదండి హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని కాన్స్టెన్సీల్లో ఇలా ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి అన్ని కాన్స్టెన్సీల్లో ఇవాళ ఈ వెంకటరెడ్డి వెంకటరామరెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి ఇలా రాజ్ పుష్ప పేరు మీద ముఖ్యమంత్రి గారికి ఏదైతే బెనామీ అంటున్నారో ఆయన పెద్ద కొడుకు అయినటువంటి వెంకటరామరెడ్డి గారు ఇవన్నీ వ్యవహారాలు చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ గారికి ముడుపులుగా ఇస్తా ఉన్నాడు అదేది కదండి ఆయన ధైర్యం ఇవాళ రేపు రెండు వేల ఇరవై మూడులో కూడా నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి ప్రజలకు నేను డబ్బులు ఇచ్చేస్తా ప్రజలతో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్న ఒక గర్వము అహంకారమే ఇవాళ తనలో కనబడుతుంది కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి మీద ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి తప్పు నిర్ణయాలు ఇవాళ కేసీఆర్ గారు ఎందుకు చేస్తున్నారంటే అహంకారముతో డబ్బు అహంకారంతో ఇవాళ వారు చేస్తున్నారు కాబట్టే మరి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అది ఇవాళ హుజురాబాద్ ఎలక్షన్ దానికి నిదర్శనం అండి ఇన్ని వేల కోట్లండి ఇవాళ అక్కడ నాలుగు వేల ఐదు వందల కోట్ల జీవోస్ ఇచ్చిండీ అక్కడ ఇవాళ పక్కకు రోడ్లు పక్క ఊర్లో రోడ్ లేకపోతే రోడ్ ఏం చేశారో ఎలక్షన్ కోడ్ పెట్టుకొని కూడా అడిగే నాదురు లేడు వాళ్ళను ఇవాళ బిల్డింగ్ లేకపోతే అక్కడ చిన్న స్కూల్ లేకపోతే స్కూల్ కట్టిస్తామని ఆ విధంగా ఎన్నో వాగ్దానాలు చేసి అయినా కూడా ప్రజలు నమ్మలే ఇవాళ నాలుగు వందల కోట్లు లిక్విడ్ క్యాష్ అండి ఇలాంటి అవినీతి అధికారుల వలన ఇలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ఇలాంటి అధికారుల వల్లనే ఇవాళ అక్కడ నాలుగు వందల కోట్లు లిక్విడ్ క్యాష్ కంటైనర్లో తీసుకొచ్చి ఖర్చు పెట్టారండి మరి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వెంకటరామరెడ్డి గారి గురించి ఆయన తప్పకుండా ఆయనను కాపాడాలి ఆయనకు ఈడీ మరి నోటీసులు ఆల్రెడీ ఈడీ దగ్గర అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి ఈయన సంపాదించిన అవినీతి సొమ్ము ఎంతుందో అని కూడా మొత్తం రిపోర్ట్స్ ఉన్నాయండి ఆయనను కాపాడుకోవడానికే మరి ఇవాళ మరి ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయన పక్కన పెట్టుకుంటా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆయనను ఎవ్వరు కాపాడలేరు వెంకట్రామ్ రెడ్డి గారు జైలుకు పోవడం ఖాయమండి అయినా